ఎన్నిసార్లు చెప్తావే? మీకు అసలే మతిమరుపు, అందుకే చెప్తున్నాను. సరేలే, నువ్వు పిల్లల సంగతి చూ. వాళ్ళ సంగతి కమింగ్. ఎవరు? కొరియర్ మేడం. కొరియరా? మీకేదో పార్సిల్ వచ్చింది. ఇక్కడ సైన్ చేయండి మేడం. ఎక్కడ? ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. ఎంతో పట్టుదలతో పరీక్షల్లో ఫస్ట్ రావాలనుకునే నీకు నేను ఎలా సహాయపడగలనా అని ఆలోచించాను. నీ స్టడీస్కి కావాల్సిన బుక్స్ లైబ్రరీలో తీసుకొని నువ్వు వినడానికి వీలుగా ఆడియో క్యాసెట్స్లో ప్రిపేర్ చేశాను. నువ్వు చేరుకోవాలనుకునే లక్ష్యానికి నాకు చేతనైన సాయం ఇదే. ఆల్ ద బెస్ట్ అన్నట్టు రెండు రాత్రులు నిద్ర మాని ఈ క్యాసెట్ చేయడానికి చాలా శ్రమ పడ్డాను. నువ్వు ఒక్క నవ్వు నవ్వావనుకో, అది చూస్తే చాలు, నా శ్రమంతా మర్చిపోతాను. కనుక రేపు ఉదయం కాలేజీ క్యాంపస్లో నీ నవ్వు కోసం ఎదురు చూస్తూ ఉంటా, సురేష్. థ్యాంక్ యూ మీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? వచ్చినందుకు, నవ్వుచ్చినందుకు. మనిషి భాష కనిపెట్టి చాలా తప్పు చేశాడు. అదేంటి? మనకున్న ఫీలింగ్స్ చెప్పడానికి భాష సరిపోదు. ఎన్ని పదాలు వాడి ఎంతగా చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పలేదనిపిస్తూనే ఉంటుంది. అందుకే కొన్ని గొప్ప ఫీలింగ్స్ చెప్పడానికి మాటల కంటే మౌనం మంచిది, చేతి స్పర్శ గొప్పది. నిన్న నీ క్యాసెట్ అందినప్పుడు నాకనిపించిన ఫీలింగ్ భాష కందది సురేష్. నీ ఎంత గొప్పగా కాకపోయినా సింపుల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఐ లవ్ యూ సురేష్. ప్రేమించటం వేరు, ప్రేమతో జీవించటం వేరు. ప్రేమించటం తేలిక, ప్రేమిస్తూ కలకాలం జీవించటం కష్టం. అందులోనూ నాలాంటి గుడ్డి దానితో. నో నో, డోంట్ సే లైక్ దట్. నేను నీ మనిషిని అయినప్పుడు నా కళ్ళు నీవవుతాయి. జీవితంలో నాకు కొన్ని లక్ష్యాలు ఆశయాలు ఉన్నాయి, వాటన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను. నన్ను ఎందుకు ప్రేమించావు? నాకు తెలీదు, నా మనస్సును అడుగు. ఆ ఒక్క మాట చాలు నీ ప్రేమ అర్థం కావడానికి. ఒకసారి కళ్ళు మూసుకో.